ఆత్మవిశ్వాసమే ఊపిరి, అవిటితనాన్ని సైతం లెక్క చేయక రెండు చేతులు లేవని అదరక బెదరక చిన్నప్పుడే ప్రమాదంలో చేతులు కోల్పోయినా చదవాలనే దృఢ సంకల్పం ఆ విద్యార్థిని ముందుకు నడిపించింది. అందుకే చేతులు లేని ఆ స్టూడెంట్ కాళ్లతో పదవ తరగతి పరీక్ష రాస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ విద్యార్థి ఎగ్జామ్స్ విత్ లెగ్స్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇతని పేరు శంకర్. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తన కాలిరాతలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండు చేతులు లేకపోవడంతో కాళ్లతో పదవ తరగతి పరీక్ష రాసి అబ్బురపరిచాడు. నెన్నెల మండలం కుసినపల్లి గ్రామానికి చెందిన ఎల్లూరి మొండి లచ్చక్క దంపతుల ఏకైక సంతానం శంకర్. శంకర్ చిన్నతనం అంటే మూడవ తరగతి సమయంలో స్కూల్లో ఆడుకుంటుండగా కరెంటు షాక్ తగలడంతో రెండు చేతులు కోల్పోయాడు. చేతులు లేకపోయినా స్కూల్కెళ్లి చదువుకోవాలని డిసైడ్ అయ్యాడు. తిరిగి స్కూల్కు రావడం మొదలెట్టాడు. మొదట్లో చేతులు లేక ఇబ్బంది పడ్డ, తర్వాత సుధాకర్ అనే టీచర్ ప్రోద్బలంతో కాళ్లతో రాయడం షురూ చేశాడు. ఆ నిరంతర సాధన చేతులు లేకపోయినా పర్లేదనే పరిస్థితికి చేరాడు. ఇప్పుడు శంకర్ సాటి విద్యార్థులకు మల్లే ఎంతైనా పోటీ పడి రాయగలడు. రాయడం మాత్రమే కాదు, ఆటల్లోనూ ముందుండేవాడు. ఇలా ఆరేళ్లుగా కాలిరాతలో టాపర్ శంకర్. జరిగింది నాలుగో తరగతి అయినప్పటికీ అతను మెల్లమెల్లిగా కాల్తోటి రాయడం ప్రాక్టీస్ చేసిండు. ఆ తర్వాత రైటింగ్ చూస్తే మిగతా పిల్లల కంటే చాలా బాగుండడం, తర్వాత కొన్ని రైటింగ్ సంబంధించిన మెళకువలు నేర్పించగానే ఆటోమేటిక్గా మిగతా పిల్లల కంటే నోట్స్ విషయంలో కానీ రాయడం విషయంలో కానీ మిగతా విద్యార్థులతో సమానంగా పోటీ పడడం వంటి అంశాలు చోటు చేసుకున్నాయి. కంప్లీట్గా సిసి ప్యాటర్న్లో మిగతా విద్యార్థుల రికార్డ్స్ కంటే కూడా పటాలు కానీ తర్వాత గ్రాఫ్లు కానీ ఇట్లాంటి అంశాల్లో కూడా చాలా బాగా గీయడం, పటాలు చాలా బాగా గీయడం, గ్రాఫ్స్ వర్క్ బాగా చేయడం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న పాటకు అక్షరాల అర్హుడిగా పేరు సంపాదించాడు శంకర్. అవయవాలు సహకరించకున్న తనకున్న కృషి పట్టుదలతో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు శంకర్. రాస్తున్న ఈ లెగ్ ఎగ్జామ్స్ కి హ్యాట్సాఫ్ చెబుదాం.